హలో ఎవ్రీవన్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు మై క్లాస్ ఐఎం శ్రీనివాస్ అడుచుమల్లి బిఫోర్ ఐ బెగింది ది క్లాస్ లెట్ మీ క్లారిఫై అ ఫ్యూ క్వరీస్ రైజ్డ్ బై అవర్ స్టూడెంట్స్ ఎప్పటిలాగానే రెండు మూడు చిన్న డౌట్స్ అడిగారు అవి క్లారిఫై చేసి ఈ రోజున ఇటీస్ అనే చాప్టర్ యొక్క అంటే ఆ టాపిక్ యొక్క ఫైనల్ పార్ట్ వాళ్ళకి కంక్లూడ్ చేద్దాం ఓకే చూడండి ఏంటంటే అవి జీవరత్నం అనే అబ్బాయి అనే స్టూడెంట్ ఈ క్వశ్చన్స్ అడిగాడు ఏంటి నేను ఇంత క్రితం క్లాస్లో ఇట్ ఈజ్ ఎ థర్టీ మినిట్ వాక్ అని చెప్పాను ఇట్ ఈజ్ ఎ థర్టీ మినిట్ వాక్ ఆ స్టూడెంట్ ఏమన్నాడంటే సార్ ఇట్ ఈజ్ ఎ ఫైవ్ మినిట్ పాస్ట్ సెవెన్ అని రాయకూడదా రాయొచ్చా అని అడిగాడు ఇక్కడ జాగ్రత్తగా వినండి ఇట్ ఈజ్ ఎ థర్టీ మినిట్ వాక్ ఇక్కడ వచ్చేసి ఇట్ ఈజ్ ఎ ఫైవ్ మినిట్ పాస్ట్ సెవెన్ ఇది ఎందుకు రాయకూడదు లేదా రాయకూడదు అని అడిగాడు జీవరత్మనే అబ్బాయి ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి ఈ సెంటెన్స్ ఇట్ ఈజ్ ఎ థర్టీ మినిట్ వాక్లో ఈ థర్టీ మినిట్ అనేది ఏం చేస్తుంది అసలు ఇది ఏం పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆలోచించండి ఏమిటిది ఇది అసలు ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఈ ఆర్టికల్ ఎందుకు వచ్చిందో ఆలోచించండి బేసిక్ రూల్ ఏమిటి ఆర్టికల్స్ వస్తాయి నౌన్స్ ముందు వస్తాయి ఆ నౌన్స్ ముందు కనుక అడ్జెక్టివ్స్ ఉంటే ఆ అడ్జెక్టివ్స్ ముందు వస్తాయి ఈ రెండో సెంటెన్స్లో ఇట్ ఈజ్ అ థర్టీ మినిట్ వాక్లో వాక్ అనేది నౌన్ అండి ఈ నౌన్ని క్వాలిఫై చేస్తూ థర్టీ మినిట్ అనేటటువంటి అడ్జెక్టివ్ వచ్చింది ఇక్కడ థర్టీ మినిట్ అనేది అడ్జెక్టివ్ అడ్జెక్టివ్స్ క్వాలిఫై నౌన్స్ సో ఈ అడ్జెక్టివ్ థర్టీ మినిట్ అనేది ఈ వాక్ అనే దాన్ని క్వాలిఫై చేస్తుంది వాక్ అనే దాని ముందు ఏ అనేటటువంటి ఆర్టికల్ వచ్చింది కాబట్టి ఇట్ ఈజ్ ఎ థర్టీ మినిట్ వాక్ ఇక్కడ ఏ అనేది చాలా చక్కగా కరెక్ట్గా ప్లేస్ చేశాం ఇక్కడికి వస్తే ఏం జరిగింది ఇది దీని ఏంటి అసలు ఇట్ ఈస్ ఫైవ్ మినిట్ పాస్ట్ సెవెన్లో సెంటెన్స్ తప్పప్పులు పక్కన పెట్టండి అసలు ఈ సెంటెన్స్కి ఏంటి లేదా ఏడు గంటల తర్వాత పది నిమిషాలు జరిగింది పది నిమిషాలు ఇక్కడ పది నిమిషాలు అనేది అడ్జెక్టివ్ కాదు అర్థమైందా ఈ ఫైవ్ మినిట్ అనేది ఫ్లూరల్ మినిట్స్ సో ఏడు తర్వాత కొన్ని నిమిషాలు జరిగినాయి అవి ఎన్ని నిమిషాలు పది నిమిషాల ఐదు నిమిషాల యాభై నిమిషాలని పక్కన పెడితే ఆ మినిట్ అనేది నిమిషాలు కదా అది ప్లూరల్ అర్థమైందా సో ఫైవ్ మినిట్స్ అనేది ఇప్పుడు ఏంటిది ఇది కాంపౌండ్ నౌన్ టెక్నికల్గా మాట్లాడితే మినిట్స్ అనేమో ఇది నౌన్ ఇది ఈ ఫైవ్ అనేది ఏం చేస్తుంది ఇది ఈ ఫైవ్ అనేది దాన్ని క్వాలిఫై చేస్తుంది మినిట్స్ని కాబట్టి ఇక్కడ ఫైవ్ మినిట్స్ పాస్ట్ సెవెన్ ఏడు గంటల తర్వాత ఐదు నిమిషాలు జరిగి జరిగిపోయినాయి లేదా గడిచిపోయినాయి కాబట్టి ఇక్కడ ఫైవ్ మినిట్స్ అనేది ఇక్కడ మనకి ఇది ప్లూరల్లో ఉంది కాబట్టి ఇక్కడ ఏ ప్లూరల్ ముందు ఏ రాకూడదు కదా ఏ అంటే ఒక అర్థమేంటి ఒకటి అని అర్థం సో ఇట్ ఈజ్ ఫైవ్ మినిట్స్ పాస్ట్ సెవెన్ అని చెప్పాలి కానీ అర్థమైందా ఇట్ ఈజ్ ఏ ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్ పాస్ట్ సెవెన్ అని చెప్పకూడదు ఇక్కడ మినిట్స్ అనేది ప్లూరల్ దీన్ని క్వాలిఫై చేస్తూ దీని ముందు ఫైవ్ అనేటటువంటి ఒక అడ్జెక్టివ్ వచ్చింది కాబట్టి మినిట్స్ ప్లూరల్ నౌన్ కాబట్టి ప్లూరల్ నౌన్ ముందు ఒక అరటి పండ్లు అనం కదా ఒక మామిడి పండ్లు అనం కదా కాబట్టి ఇక్కడ ఏ అనేది రాకూడదు ఇట్ ఈస్ ఫైవ్ మినిట్స్ పాస్ట్ సెవెన్ ఇది ఇట్ ఈజ్ అ థర్టీ మినిట్ వాక్ ఇక్కడ థర్టీ మినిట్ అది అడ్జెక్టివ్ ఇది ఇది వాక్ అనేది నౌన్ సో నౌన్ ని క్వాలిఫై చేస్తూ అడ్జెక్టివ్ వచ్చింది అడ్జెక్టివ్ ముందు మనము ఆర్టికల్ ప్లేస్ చేశాము అర్థమైందా జీవరత్నం గారు తర్వాత వరప్రసాద్ గారు అని ఒక ఈయన ఒక సెంటెన్స్ రాశారు ఈయన డౌట్ అడగలేదు సెంటెన్స్ రాశారు ఏంటి ఇక్కడ ఇట్ ఈజ్ రెయిన్ హెవీలీ సో వి డిసైడెడ్ టు స్టే ఇండోర్స్ ఇక్కడ ఆయన అర్థం ఏంటి బాగా వర్షం పడుతుంది కాబట్టి మేము ఇంట్లోనే ఉండటానికి నిర్ణయించుకున్నాము అదే కదా ఇట్ ఈజ్ రెయిన్ హెవీలీ సో వి డిసైడెడ్ టు స్టే ఇండోర్స్ మిగతా అంత సెంటెన్స్ కరెక్టే ఇక్కడ ఒక్కటి తప్పు ఆడారు ఏంటంటే వరప్రసాద్ గారు ఇట్ ఇస్ వచ్చింది ఏంటి మీ ఉద్దేశం తర్వాత హెవీలీ కూడా వాడారు హెవీలీ అంటే ఏంటి బాగా ఎక్కువ మోతాదులో వర్షం పడుతుంది వర్షం పడుతుంది ఈ వర్షం పడటం అనేది మీరు బోగ్ గద వాడాల్సింది వర్షం పడుతూ ఉంది ఎప్పుడు ఇప్పుడు ఎందుకు ఇట్ ఈజ్ అంటున్నాం ప్రజెంట్ టెన్స్లో ఉంది అది ఇట్ ఈజ్ వర్షం పడుతూ ఉంది అనేది మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అయ్యారంటే రెయిన్ అనేటటువంటిది నౌన్గా వాడవచ్చు వర్బ్గా వాడవచ్చు అందులో ఎటువంటి బ్రహ్మ పదార్థం లేదు అందులో యాక్షన్ కనుక మీరు చూపించారనుకోండి అది వర్బ్ యాక్షన్ కాదు అది ఒక స్థితి లాగా చూపించారనుకోండి అది నౌన్ అవుతుంది దీన్ని ఎలా వాడొచ్చు అంటే ఒక సెంటెన్స్ చెప్తా చూడండి ఐ హోప్ యూ డిట్ గెట్ వెట్ ఇన్ ది రెయిన్ ఐ హోప్ యుడింట్ గెట్ వెట్ ఇన్ ది రెయిన్ ఆ వర్షంలో నువ్వు తడిచిపోయి ఉంటావు అని అనుకోవటం లేదు నేను ఎక్కడో ఉండి ఉంటావు అర్థమైంది ఇక్కడ అక్కడ రెయిన్ అనేది నౌనుగా వాడాం హింది రెయిన్ ఆ వర్షంలో నౌనుగా వాడాం దీన్ని యాక్షన్లో వాడితే ఎట్లా వాడతాము ఇట్ రెయిన్ ఫర్ టూ అవర్స్ ఎస్టర్డే ఇట్ రెయిన్ ఫర్ టూ అవర్స్ ఎస్టర్డే ఇట్ రెయిన్ నిన్న వర్షం ఆ రెండు గంటల పాటు అక్కడ రెయిండ్ అనేటటువంటిది యాక్షన్లో చూపించాం కాబట్టి అది వర్బ్ అవుతుంది అర్థమైందా రెయిన్ అనే పదం ఇక్కడ మీరు ఏం చేయాలి కంటిన్యూస్ ఫామ్లో వర్షం పడుతూ ఉంది బాగా పడుతుంది హెవీలీ అనేటటువంటి యాడ్ బాబును కూడా తీసుకొని వచ్చారు మీరు ఆ యాడ్ బు ఏం చేస్తుంది బాగా వర్షం పడుతుంది కదా వర్షం పడటం అనేది మీరు ఎక్కడ చూపించారు కదా కాబట్టి ఏం చేయాలి ఇక్కడ ఇక్కడ ఇట్ ఈస్ రెయినింగ్ హెవీలీ కదా ఒక్కటి గుర్తుపెట్టుకోండి మీరు ఈ సెంటెన్సెస్ రాసేటప్పుడు ఒక గుర్తు ఏంటంటే యామ్ ఈజ్ ఆర్ వజ్ వర్ల తరువాత యామ్ ఈజ్ ఆర్ వజ్ వర్ల తరువాత మీరు ఎప్పుడైనా వర్బ్ వాడవలసి వస్తే జాగ్రత్తగా వినండి యామ్ ఈజ్ ఆర్ వజ్ వర్ల తరువాత మీరు వర్బ్ కనుక వాడవలసి వస్తే అది తప్పనిసరిగా ప్రజెంట్ పార్టిసిపుల్ అయ్యి ఉండాలి ఒక కండిషన్ ప్రజెంట్ పార్టిసిపుల్ అయ్యి ఉండాలి వాకింగ్ ఈటింగ్ రైనింగ్ రన్నింగ్ వీటిని ప్రజెంట్ పార్టిసిపుల్స్ పార్టిసిపుల్స్ అంటాం కదా టాకింగ్ స్పీకింగ్ లిసనింగ్ ఇవన్నీ ప్రజెంట్ పార్టిసిపుల్స్ ప్రజెంట్ పార్టిసిపుల్ వస్తే ఏం జరుగుతుందంటే వీటి తరువాత ఏంటి యామ్ ఈజ్ ఆర్ వర్ల తర్వాత ప్రజెంట్ పార్టిసిపుల్ కనుక వస్తే ఆ యాక్షన్ ప్రస్తుతం జరుగుతూ ఉందని కొన్ని సందర్భాల్లో జరగకపో జరగకపోవచ్చు ఇది రాసినప్పటికీ అది తర్వాత మనం డీటెయిల్గా నేర్చుకుందాం మీరేం గుర్తుపెట్టుకోవాలంటే యామ్ ఈజ్ ఆర్ తర్వాత మీరు అక్కడ ఆ యాక్షన్ కంటిన్యూ అవుతుంది అని కనుక మీరు భావించిన పక్షంలో అక్కడ తప్పనిసరిగా ప్రజెంట్ పార్టిసిపుల్ రావాలి టాకింగ్ లిసనింగ్ స్పీకింగ్ అర్థమైందో ఇవి రావాలి అది కనుక ప్యాసివ్ వాయిస్లో ఉంటే ప్యాసివ్ వాయిస్ మీకు చెప్పలేదులే అది తర్వాత నేర్చుకుందాం ప్యాసివ్ వాయిస్లో అంటే యామ్ ఈజ్ ఆర్ వర్ల తర్వాత మన కనుక పాస్ట్ పార్టిసిపుల్ వస్తే అది ప్యాసివ్ వాయిస్లో ఉందంటూ మనం అర్థం చేసుకోవాలి ఈ రెండూ వస్తాయి మనకి ఇక్కడ మీరు కంటిన్యూస్ యాక్షన్ చూపించదలుచుకున్నారు కదా బాగా వర్షం పడుతూ ఉండటం వల్ల మేము ఇంట్లోనే ఉండటానికి నిర్ణయించుకున్నాము అంతే కదా ఇట్ ఈస్ రైనింగ్ హెవీలీ సో వు డిసైడెడ్ టు స్టే ఇండోర్స్ మిగతా అంతా చక్కగా రాశారు అక్కడ రెయిన్ అనేది మీరు గా వాడలేదు కాబట్టి ఇక్కడ గా వాడాలి ఇక్కడ ప్రజెంట్ పార్టిసిపులే వాడాలి గుర్తుపెట్టుకోండి తర్వాత ఇంకొక స్టూడెంట్ సార్ ఎవరో కోనల ప్రసాద్ గారిని ఇతనేం అడిగాడంటే హౌ టు కల్టివేట్ అండ్ ఎన్హాన్స్ రైటింగ్ స్కిల్స్ హౌ టు కల్టివేట్ అండ్ ఎన్హాన్స్ రైటింగ్ స్కిల్స్ రెండు పదాలు కల్టివేట్ ఒకటి ఎన్హాన్స్ ఒకటి అంటే ఎలా అలవాటు చేసుకోవాలి దానిలో ఉన్నతమైన స్థానానికి ఎలా వెళ్ళాలి ఈ రైటింగ్ స్కిల్స్లో ప్రసాద్ గారు కోనల ప్రసాద్ ఇది ఓవర్ నైట్ వచ్చేటటువంటి స్కిల్ కాదండి ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి రాత్రిపూట మనం నేర్చేసుకుంటే ఉదయానికి వచ్చేటటువంటి స్కిల్ కాదు అర్థమైందా మీ వైపు నుంచి చాలా శ్రమ పడితే కానీ అది రాదు బట్ ఎక్కడొక్కడ మొదలు పెట్టాలి కదా దీనికి బెస్ట్ థింగ్ ఏంటంటే మూడో తరగతి పుస్తకము నాలుగో తరగతి పుస్తకము తీసుకోండి తీసుకొని ఒక టాపిక్ ఒకసారి రెండు సార్లు మూడు సార్లు చదవండి చదివిన తర్వాత ఇప్పుడు ప్రతి పారాగ్రాఫ్ రండి ప్రతి పారాగ్రాఫ్ రెండు సార్లు చదవండి సో మీకు మనసులో స్టోరీ మొత్తం తెలుసు తెలిసిన తర్వాత ఈ పారాగ్రాఫ్ ఫస్ట్ పారాగ్రాఫ్ చదవండి ఫస్ట్ పారాగ్రాఫ్లో ఆ సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంది ఆలోచించండి సెంటెన్స్ చదవండి మీకు కథ మొత్తం తెలుసు కాబట్టి ఈ సెంటెన్స్లో ఏమి అర్థం ఉంది ఆ ఫస్ట్ పారాగ్రాఫ్ చదవండి ప్రతి సెంటెన్స్లో సబ్జెక్ట్ ఏముంది వర్బ్ ఏ ఫామ్లో ఉందో మీరు తెలియాలి మీరు అది ఇన్ఫినిటివ్ రూపంలో ఉందా ప్రజెంట్ పార్టిసిపల్ రూపంలో ఉందా పాస్ట్ పార్టిసిపల్ రూపంలో ఉందా చూడాలి ఆ సెంటెన్స్ ఎలా ఫ్రేమ్ చేశారో చూడండి తర్వాత సెంటెన్స్ చూడండి తర్వాత సెంటెన్స్ చూడండి సో ఫస్ట్ పారాగ్రాఫ్ మీకు అర్థమైన తర్వాత ఈ అర్థమైన పారాగ్రాఫ్ని పుస్తకం మూసేసి మీరు బయట్ చేసి రాయటం కాదు మీరు ఆలోచించండి ఓహో ఈ అర్థంలో ఉన్నప్పుడు ఈ సెంటెన్స్ ఇలా రాయటం జరిగింది దాన్ని ఊహించుకుంటూ అలానే ఆ సెంటెన్స్ని రాయండి మళ్ళీ రెండో సెంటెన్స్ మూడో సెంటెన్స్ చిన్నపిల్లల పుస్తకాల్లో పారాగ్రాఫ్స్ ఆరేడు సెంటెన్సుల కంటే ఆరేడు కూడా ఉండవు ఒక నాలుగు సెంటెన్స్లు ఐదు సెంటెన్స్లు ఉంటాయి ఈ ఐదు సెంటెన్స్లు మీరు చదివి దానిలో ఉన్నటువంటి భావాన్ని అర్థం చేసుకొని ఆ భావాన్ని వాడు ఎలా రిప్రజెంట్ చేస్తున్నాడు ఆ పదాల కలయికని ఎలా పొందుపరిచాడో మీరు ఊహించి అక్కడ చూడండి మీరు ఓహో ఇలా చేశాడా ఇలా చేశాడా అని ప్రతి క్షణము వాటిని ఎనలైజ్ చేసుకుంటూ ఆ పారాగ్రాఫ్ అయిపోయిన తర్వాత ఆ పారాగ్రాఫ్ను బై హాట్ చేయొద్దు ఎనలైజ్ చేయండి చేసి ఆ పారాగ్రాఫ్ని మీ సొంత మాట మీ సొంతంగా ఆలోచించి రాయండి మళ్ళీ తెలిసి చూడండి ఓహో మనం ఇక్కడ తప్పు చేసామా ఇలా తప్పు చేసామా చూ వస్తుంది మీకు అలా రెండో పారాగ్రాఫ్ అలా రెండో పారాగ్రాఫ్ మీరు చదువు ఈ రైటింగ్ స్కిల్స్ కానీ చదువు కానీ స్పోకెన్ ఇంగ్లీష్ కానీ ఏదైనా సరే ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఈ రోజున ఒక పది గంటలు కష్టపడి తర్వాత వారం రోజులు సెలవు తీసుకుంటే దానివల్ల ఉపయోగం ఉండదు ఈ రోజున పడ్డటువంటి పది గంటల కష్టాన్ని రోజుకు ఒక గంట చొప్పున పది రోజులు కష్టపడండి దానివల్ల మీరు ఎక్కువగా బెనిఫిట్ పొందుతారు దానిలో ఎక్కువ ప్రయోజనం ఉంటుంది ఈ రోజున ఆరు గంటలు చదివారు రాబో ఈరోజు సోమవారం ఆదివారం దాకా సెలవు తీసుకోవటంలో ఉపయోగం లేదు ఈ రోజు ఆరు గంటలు కష్టపడేదాన్ని ఈరోజు ఒక గంట రేపు గంట అట్లా ప్రతిరోజు గంట చొప్పున కేటాయిస్తే మీరు చాలా త్వరగా నేర్చుకుంటారు ఇది ప్రతిరోజు ఒక పారాగ్రాఫ్ రాయటానికి ప్రయత్నం చేయండి మీరు ఇంకేం ఆలోచించవద్దు ఆ వస్తున్నటువంటి పదాలు అవి ఏంటో మీ డిక్షనరీ చూసి నేర్చుకోండి అంటే అది అడ్జెక్టివా యాడ్వర్వా ఇలా చేయటం వల్ల మీరు సెంటెన్స్ స్ట్రక్చర్ నేర్చుకుంటారు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నేర్చుకుంటారు ఆ పదాలకి మీనింగ్ నేర్చుకుంటారు పైగా మీకు రైటింగ్ స్కిల్స్ కల్టివేట్ చేసుకుంటారు తద్వారా ఒక నెలకో రెండు నెలలకో మీ స్కిల్స్ ఎన్హాన్స్ అవుతాయి ఇది ప్రోగ్రెసివ్గా చేయాల్సినటువంటి పని ఇది అరిథ్మెటిక్ ప్రోగ్రెషన్లో వెళ్ళాలి అరిథమేటిక్ ప్రోగ్రెషన్ అంట మ్యాథమెటిక్స్లో కాబట్టి మెల్లిగా నిర్ణయించుకొని ప్రతిరోజు ఒక టైం పెట్టుకొని మూడో తరగతి పుస్తకము అయిపోయింది నాలుగో తరగతి పుస్తకము ఒక రెండు మూడు నెలల్లో మీరు మీ అంతట మీరు మంచి ఇంగ్లీష్ రాసేటటువంటి శక్తిని పొందుతారు ఓకే ఇక క్లాస్లోకి వెళ్దాం ఈ క్లాస్లో చూడండి ఇక్కడ ఏంటంటే ఈ ఇట్టు గురించి మాట్లాడుతున్నాం కదా ఇట్టు ఇటువంటి సెంటెన్సెస్లో కూడా వాడతాం ఏంటిది ఈ సెంటెన్సు ఇట్ డసెంట్ ఇంట్రెస్ట్ మీ వాట్ యు థింక్ నువ్వేమనుకుంటున్నావో నాకు అందులో ఎటువంటి ఇంట్రెస్ట్ లేదయ్యా ఈ సెంటెన్స్ ఇటువంటి బాగుంటాయి సో నీవేమనుకుంటున్నావో నాకు అనవసరం నాకు అందులో ఎటువంటి ఆసక్తి లేదు ఇట్ డజంట్ ఇంట్రెస్ట్ మీ వాట్ యు థింక్ ఇట్ ఈస్ ప్రాబబుల్ దట్ వీ విల్ బీ లేట్ ఇట్ ఈస్ ప్రాబబుల్ ఇట్ ఈస్ ప్రాబబుల్ అంటే అర్థం ఏంటి దట్ వీ విల్ బీ లేట్ అనేది వీ విల్ వీ విల్ బీ ఎ లిటిల్ లేట్ అనేది ఉంది అంటే మేము రావటము కొద్దిగా లేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కదా అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి చాలా ఎక్కువగా ఉన్నాయి ఇట్ ఈస్ ప్రాబబుల్ సో అలా జరిగేటటువంటి అంటే మేము లేటుగా రావటము జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఇట్ ఈస్ ప్రాబబుల్ దట్ వీ విల్ బీ ఎ లిటిల్ లేట్ కొద్దిగా లేటుగా రావటం జరుగు జరగటానికి ప్రాబబిలిటీ ఉంది ప్రాబబిలిటీ ఉంది అవకాశం ఉంది అది సెంటెన్స్ ఇట్ ఈజ్ ఎక్సైటింగ్ వెన్ ఎ బేబీ స్టార్ట్స్ టాకింగ్ అంతే కదా పిల్లలు మాట్లాడడం నేర్చుకోవటం అనే నేర్చుకునేటటువంటి ఆ సందర్భం ఏదైతే ఉందో అది మనకి చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది ఇట్ ఈజ్ ఎక్సైటింగ్ వెన్ ఎ బేబీ స్టార్ట్స్ టాకింగ్ ఇట్ సీమ్స్ దట్ హి ఫర్గాట్ టు బై ది టికెట్స్ ఇట్ సీమ్స్ దట్ హీ ఫర్గాట్ టు బై ది టికెట్స్ ఏంటి ఇక్కడ ఇట్ సీమ్స్ దట్ హీ ఫర్ గాట్ టు బై ది టికెట్స్ సో అది మనకేమనిపిస్తుందంటే వాడు టికెట్స్ కొనడం మరచిపోయాడు ఇట్ సీమ్స్ దట్ హీ ఫర్ గాట్ టు బై ది టికెట్స్ ఇటువంటి సందర్భాల్లో కూడా మనము ఇట్ అనే దాన్ని వాడతాం ఇట్ ఈస్ ఎక్సైటింగ్ దట్ ఇట్ ఈస్ ప్రాబుల్ దట్ ఇట్ డజంట్ ఇంట్రెస్ట్ మీ ఇట్ సీమ్స్ దట్ హీ ఫర్ గాట్ టు బై ది టికెట్స్ ఎప్పట్లాగానే మెటీరియల్లో చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చాను వాటిని జాగ్రత్తగా చెప్పాను కదా స్ట్రక్చర్స్ నేర్చుకోండి ఇట్ డజంట్ ఇంట్రెస్ట్ మీ వాట్ యు థింక్ ఇట్ డజంట్ ఇంట్రెస్ట్ మీ వేర్ యు గో అనొచ్చు కదా నువ్వు ఎక్కడికి వెళ్తావు నాకేందుకు ఆసక్తి అయిపోయింది సో ఇటువంటివి ఆ స్ట్రక్చర్ పట్టుకోండి తర్వాత ఏమంటున్నాడు వాట్ యు థింక్ అంటున్నాడు మీరు వేర్ యు గో అని రాయండి వేర్ యు గో అక్కడ ఇన్ఫినిటీ వాడాడు అర్థమైందా ఇట్ డసంట్ ఇంట్రెస్ట్ మీ వాట్ యు థింక్ ఇట్ డజంట్ ఇంట్రెస్ట్ మీ వాట్ యు స్టడీ ఏదైనా రాయొచ్చు ఇట్ ఈస్ ప్రాబబుల్ దట్ వీ విల్ బి ఎ లిటిల్ లేట్ సో ఇక్కడ ఇట్ ఈస్ ప్రాబుల్ అనేది ఫిక్స్డ్ ఎక్స్ప్రెషన్గా పెట్టుకోండి వి విల్ బి ఎ లిటిల్ లేట్ ఇంకేదో రాయండి ఇట్ ఈస్ ఎక్సైటింగ్ వెన్ బేబీ స్టార్ట్ స్టాకింగ్ సో ఇలా మీరు స్ట్రక్చర్ స్ట్రక్చర్ని పట్టుకొని మీరు రాయటానికి ప్రయత్నం చేయండి నేను ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చాను ఆ స్ట్రక్చర్స్ అన్నీ జాగ్రత్తగా చూసుకుంటూ వాటి వాటి మీద ఇంకొన్ని మీరు ఎగ్జాంపుల్స్ రాయడానికి ప్రయత్నం చేయండి తర్వాత ఇట్ కెన్ బి ఏ ప్రిపరేటరీ సబ్జెక్ట్ ఫర్ ఎన్ ఇంగ్ ఫామ్ ఇంగ్ ఫామ్ కూడా మనము ఇట్ అనేటటువంటి ప్రిపరేటరీ సబ్జెక్ట్ వాడవచ్చు ఇట్ ఈస్ నైస్ బీయింగ్ విత్ యూ ఇట్ ఈస్ నైస్ బీయింగ్ విత్ యూ నీతో గడపటం అనేది చూసావా నీతో ఉండటం అనేది చూసావా అది చాలా బాగుంటుంది ఇట్ వాజ్ నైస్ సీయింగ్ యూ ఇట్ వాజ్ నైస్ సీయింగ్ యూ నిన్ను చూడటం అనేది చాలా బాగుండింది ఫాస్ట్ ఆన్సర్లో చెప్పాం ఇట్ ఈస్ నో యూస్ ట్రయింగ్ టు ఎక్స్ప్లెయిన్ నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావే దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ నాకు ఎటువంటి ఆసక్తి లేదు కాబట్టి ఇట్ ఈస్ నో యూస్ ట్రయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ వాజ్ నైస్ సీయింగ్ యూ లేదా ఇట్ ఈస్ నైస్ సీయింగ్ యూ ఇట్ ఈస్ నైస్ బీయింగ్ విత్ యూ నీతో గడపటం అనేది చాలా బాగుంటుంది నీతో ఉండటం ఇట్ ఈస్ నైస్ సీయింగ్ యూ ఆర్ ఇట్ వాజ్ నైస్ సీయింగ్ యూ ఇట్ ఈస్ నో యూస్ ట్రైయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ నాకు ఎటువంటి ఆసక్తి లేదు నువ్వు ఎక్కడికి వెళ్ళావో ఏం చేశావో ఎక్స్ప్లెయిన్ చేసినందువల్ల నాకేంటి ఉపయోగం ఎటువంటి ఉపయోగం లేదు ఇట్ ఈస్ రిలాక్సింగ్ రీడింగ్ ఎ బుక్ ఇన్ ది ఈవినింగ్ ఇట్ ఈస్ రిలాక్సింగ్ రీడింగ్ ఎ బుక్ ఇన్ ది ఈవినింగ్ సో సాయంత్రం పుట్టు అలా కుర్చీలో కూర్చొని పుస్తకం చదవటం అనేది చాలా రిలాక్సింగ్గా ఉంటుంది ఇట్ ఈస్ రిఫ్రెషింగ్ స్విమ్మింగ్ ఇన్ ది రివర్ ఆన్ ఎ హాట్ డే ఇట్ ఈస్ రిఫ్రెషింగ్ స్విమ్మింగ్ ఇన్ ది రివర్ ఆన్ ఎ హాట్ డే బాగా నలభై ఐదు డిగ్రీల సెంటీగ్రేడ్ ఉన్నప్పుడు వెళ్ళి ఆ నదిలో దూకి స్విమ్మింగ్ చేస్తే ఆ రిఫ్రెషింగ్ అనేది అనుభవించాలి ఓకే ఇది చూడండి ఇట్ ఆల్సో యాక్ట్స్ యాజ్ అ సబ్జెక్ట్ ఫర్ ఇంపర్సనల్ వర్బ్స్ లైక్ సీమ్స్ అపియర్ లుక్ హ్యాపన్స్ ఎట్సెట్రా ఇండికేటింగ్ ఎన్ అబ్జర్వేషన్ ఏదైనా అబ్జర్వ్ చేసినప్పుడు లేదా నీకు ఏదైనా అవగాహనలోకి వచ్చినప్పుడు లేదా ఏదైనా జరిగినప్పుడు అక్రెన్స్ ఇటువంటి సందర్భాల్లో ఈ వర్బ్స్ ఉపయోగిస్తూ సీమ్స్ అపియర్ లుక్ హ్యాపన్స్ ఇటువంటివి వాడేటప్పుడు కూడా ఇట్ అనే దాన్ని మనము ప్రిపరేటరీ అంటే తర్వాత సెంటెన్స్కి మనం ఇట్ అనేదాన్ని ప్రిపేర్ చేస్తున్నాం చూడండి ఇట్ సీమ్స్ లైక్ ది వెదర్ విల్ బి నైస్ టుమారో ఇట్ సీమ్స్ లైక్ ఇవాళ బాగా వర్షం పడింది యాక్చువల్గా ఇప్పుడు మనం రెండో ఎండాకాలంలో ఉన్నాం ఒక ఎండాకాలం పోయి మళ్ళీ టెంపరేచర్ తగ్గిపోయి మళ్ళీ ఇప్పుడు బాగా పెరిగినాయి కానీ నిన్న బాగా వర్షం పడింది అనుకోండి అప్పుడు మనం అనొచ్చింది ఇట్ సీమ్స్ లైక్ ది వెదర్ విల్ బి నైస్ టుమారో సో బాగా వర్షం పడడం వల్ల రేపు వెదర్ బాగుంటుంది అనే విధంగా మనకు అనిపిస్తుంది ఇట్ సీమ్స్ లైక్ చూసారా ఇవన్నీ ఫిక్స్డ్ ఎక్స్ప్రెషన్సే ఇట్ సీమ్స్ లైక్ దెర్ ఈజ్ ఆల్వేస్ సమ్థింగ్ న్యూ టు లెర్న్ నో మ్యాటర్ హౌ మచ్ నాలెడ్జ్ మీ అక్వయర్ సెంటెన్స్ చూడండి ఇట్ సీమ్స్ లైక్ దెర్ ఈజ్ ఆల్వేస్ సంథింగ్ న్యూ టు లెర్న్ నో మ్యాటర్ హౌ మచ్ నాలెడ్జ్ వీ అక్వైర్ మనము ఎంత విజ్ఞానాన్ని ఆర్జించినప్పటికీ ఈ సృష్టిలో ఈ ప్రపంచంలో కొత్తగా నేర్చుకోవాల్సింది ఉంటూనే ఉంటుంది సో ఇట్ సీమ్స్ లైక్ దెర్ ఈస్ ఆల్వేస్ సంథింగ్ న్యూ టు లర్న్ నో మ్యాటర్ హౌ మచ్ నాలెడ్జ్ వీ అక్వైర్ ఇట్ సౌండ్స్ లైక్ దెర్ ఈస్ అ పార్టీ హ్యాపెనింగ్ నెక్స్ట్ డోర్ సో పక్కింట్లో చాలా అరుపులు కేకలు వినిపిస్తున్నాయి అంటే ఆ ఆనందంతో చేసేటటువంటి కేకలు మళ్ళీ అరుపులు కేకలు అంటే చాలా సందర్భాల్లో వినిపిస్తుంటాయి మనకి కానీ ఇక్కడ కేరింతలు అనాలి కేకలు అనకూడదు కేరింతలు అనాలి వస్తున్నాయి అప్పుడు మనం ఏమనొచ్చు ఇట్ సౌండ్స్ కేరింతలకి కేకలకి చాలా డిఫరెన్స్ ఉందండి సో ఇట్ సౌండ్స్ లైక్ దెర్ ఈజ్ అ పార్టీ హ్యాపెనింగ్ నెక్స్ట్ డోర్ ఈ సెంటెన్స్ డౌట్ ఇట్ స్మెల్స్ లైక్ వన్ ఈజ్ బేకింగ్ కుక్కీస్ ఇన్ ది కిచెన్ సో ఆ కిచెన్లో ఎవరో ఆ కుక్కీస్ బేక్ చేయటం వల్ల బయటకు వస్తున్నటువంటి ఆ ఆరోమా ఆ సువాసనను చూసి మనం చెప్తున్నాం ఓహో కు కిచెన్లో ఎవరో ఈ కుకీస్ వండుతున్నారు అని బేక్ చేస్తున్నారు అని సో ఇట్ స్మెల్స్ లైక్ తర్వాత ఇట్ అపియర్స్ ద ది ట్రాఫిక్ ఇస్ గెటింగ్ వర్స్ ఎవ్రీడే ఇట్ అపియర్స్ ద ట్రాఫిక్ ఈస్ గెటింగ్ వర్స్ ఎవ్రీడే ప్రతిరోజు ట్రాఫిక్ అనేది రోజు ప్రతిరోజు అది వర్స్ అంటే బాగా పెరిగిపోయి ఇక్కట్లు కలగ చేస్తూనే ఉంది ఇట్ అపియర్స్ ద ది ట్రాఫిక్ ఈస్ గెటింగ్ వర్స్ ఎవ్రీడే ఇట్ లుక్స్ దట్ ది ప్రాజెక్ట్ ఈస్ గోయింగ్ వెల్ ఇట్ లుక్స్ దట్ ది ప్రాజెక్ట్ ఈస్ గోయింగ్ వెల్ తర్వాత ఇక్కడ చూడండి ఇట్ కెన్ ఇంట్రడ్యూస్ సెంటెన్సెస్ ఆఫ్ ది ఫాలోయింగ్ టైప్ ఇట్ కెన్ ఇంట్రడ్యూస్ ది సెంటెన్సెస్ ఆఫ్ ది ఫాలోయింగ్ టైప్ ఇది చెప్పే ముందు మీకు మొన్న మనం క్లాస్లో చెప్పుకున్నటువంటి ఈ రెండు మూడు ఎగ్జాంపుల్స్ చూపిస్తాను చూడండి బ్లేమ్ సరళ ఇట్ వా షీ హూ చోస్ ది డ్రెస్ సో ఆ అమ్మాయి ఆ సరళ అనే అమ్మాయి చూస్ చేసినటువంటి డ్రెస్ వేసుకోవటం ఆ డ్రెస్ బాగలేదు ఫంక్షన్లో వేసుకొని వచ్చారు ఆ డ్రెస్ బాగలేదు సో అప్పుడు మూడో వ్యక్తి చెప్తున్నాడు సరళ అని బ్లేమ్ చేయండి ఎందుకంటే ఈ డ్రెస్సు చూజ్ చేసింది ఆ అమ్మాయి కాబట్టి బ్లేమ్ సరళ ఇట్ వాస్ షీ హోజ్ దిస్ డ్రెస్ ఇక్కడ ఏం చేస్తున్నాం మనము ఇట్ వాస్ షీ అనే దాన్ని ఎంఫసైజ్ చేస్తున్నాం ఎవ దేనికి ఈ డ్రెస్ ఎవరు చూజ్ చేశారు అనేది ఇక్కడ ఎంఫసైజ్ చేస్తున్నాం అర్థమైందా ఇక్కడ చూడండి ఇట్ వాస్ షీ హలుక్ దేరర్ ఏంటి ఇక్కడ ఆ రిపోర్ట్లో ఏదో మిస్టేక్ జరిగింది సో ఈ మిస్టేక్ జరగడానికి కారణం ఎవరు ఆ రమ్య కాబట్టి ఎవరిని నిందించాలి రమ్యా నిందించాలి ఎందుకు ఇట్ వాస్ షీ ఆవిడ కాబట్టి ఏమిటి ఆవిడ హూ ఓవర్ లుక్ ది ఎర్రర్ ఆ ఎర్రర్ని పట్టించుకోకుండా వదిలేసింది ఎవరు రమ్య కాబట్టి ఆమెను నిందించాలి ఇట్ వాజ్ షీ అనేది ఇక్కడ ఎంఫసైజ్ చేస్తున్నాం అదేవిధంగా గివ్ క్రెడిట్ టు ది టీమ్ ఎందుకు ఇట్ వాస్ దే హూ కంప్లీటెడ్ ది ప్రాజెక్ట్ ఆన్ టైం ఈ ప్రాజెక్ట్ అనేది టైంలో కంప్లీట్ చేసింది ఎవరు టీం వాళ్ళు కాబట్టి ఇక్కడ క్రెడిట్ ఎవరికి ఇవ్వాలి మనము టీంకి ఇవ్వాలి కాబట్టి ఈ క్రెడిట్ అంతా టీంకి ఇవ్వండి ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసింది వారే ఆ వారే అనేటువంటిది మనం ఎంఫోసైజ్ చేస్తున్నాం కాబట్టి అక్కడ ఇట్ వాస్ దే హూ కంప్లీటెడ్ ది ప్రాజెక్ట్ ఆన్ టైం అదనమాట కరెక్ట్గా టైం కల్లా ప్రాజెక్ట్ కంప్లీట్ చేసింది వాళ్లే కాబట్టి వాళ్ళనే మనము వాళ్ళకే మనం ఈ క్రెడిట్ ఇవ్వాలి అలా ఎంఫసైజ్ చేస్తున్నాం మనం అర్థమైందా అదే విధంగా ఇప్పుడు మన దగ్గర రండి ఇట్ వాస్ కృష్ణ హూ లెంటస్ మనీ సో మాకు అప్పించింది ఎవరయ్యా కృష్ణ అంతేగాని వెంకట్రావు కాదు సో ఇక్కడ ఇట్ వాస్ కృష్ణ హూ లెంటస్ మనీ అంటే ఇక్కడ మనం కృష్ణని ఎంఫసైజ్ చేస్తున్నాం అయ్యా మాకు డబ్బులు అప్పించింది ఎవరయ్యా అంటే అదిగో కృష్ణ అంతేగాని వెంకట్రావు కాదు అదేవిధంగా ఇట్ ఈస్ టుడే హీఈస్ గోయింగ్ ఇట్ ఈస్ టుడే హీఈస్ గోయింగ్ నాట్ టుమారో రేపు కాదే ఈ రోజే ఆయన వెళ్తుంది సో ఈ రోజే ఆయన వెళుతుంది అని మనం ఎంఫసైజ్ చేసినప్పుడు ఇట్ ఈస్ టుడే హీఈస్ గోయింగ్ అనాలి ఈ నాట్ టుమారో అనేది ఏంటంటే ఈ సెంటెన్స్ వల్ల వచ్చినటువంటి అర్థం ఇట్ ఈస్ టుడే హీఈస్ గోయింగ్ రేపు కాదు అతను వెళ్ళటం ఇవాళే వెళ్తున్నాడు కాబట్టి ఇక్కడ నాట్ టుమారో అనేది కూడా మనం ఉంచుకోవచ్చు సెంటెన్స్లో ఇలా బ్రాకెట్స్లో కూడా పెట్టాల్సిన పని లేదు తర్వాత సెంటెన్స్లో వస్తుంది చూడండి ఇట్ ఈస్ ఇక్కడ ఆపేయచ్చు అసలు ఇట్ ఈస్ టుడే హీ ఈస్ గోయింగ్ దగ్గర ఆపేయచ్చు ఆపేస్తే దాని అర్థం ఇదే రేపు కాదు ఇవాళ ఆయన వెళ్తుందని ఇట్ వాస్ కృష్ణ హూ ఎంటర్స్ మనీ అంటే వెంకట్రావు వెంకట్రావు కాదని చెప్తున్నాం వెంకట్రావు కాదు శ్రీనివాసరావు కాదు ఇంకెవరు కాదు ఇక్కడ కృష్ణ మాత్రమే అలా ఎంఫసైజ్ చేసేటప్పుడు మనము ఇలా ఈ స్ట్రక్చర్లోకి వెళ్తాం ఓకే ఈ సెంటెన్స్ చూడండి

ట్రాష్ క్యాన్ దగ్గర కనుక్కున్నారు కానీ ట్రాష్ క్యాన్ అంటే మన రోడ్డు మీద ఉండేటటువంటి డస్ట్బిన్ ట్రాష్ క్యాన్ అంటాం సరే ఇంట్లో ఉన్న దానికి కూడా ట్రాష్ ట్రాష్ క్యాన్ అనవచ్చు ఇట్ ఈస్ నియర్ ది ట్రాష్ క్యాన్ దే ఫౌండ్ ది అబ్యాండన్ క్యాట్ ఇంకెక్కడో కాదు నాట్ సమ్వేర్ ఎల్స్ అర్థమైందా అదే విధంగా ఈ సెంటెన్స్ చూడండి ఇట్ వాజ్ రషీద్ హూ ఫిక్స్డ్ ది కార్ నాట్ సుబాని సో మీరు ఇక్కడతో సెంటెన్స్ ఆపేయవచ్చు ఇట్ వాజ్ రషీద్ హూ ఫిక్స్డ్ ది కార్ ఫుల్ స్టాప్ ఆసే ఆపేయొచ్చు అక్కడికి అర్థమైపోతుంది కానీ మనం ఇది కూడా రాసుకోవచ్చు నాట్ సుభాని అర్థమైందా ఇక్కడ కాపేసిన నష్టం లేదు ఇట్ ఈస్ ఇట్ వాస్ రషీద్ హూ ఫిక్స్డ్ ది కార్ ఇట్ ఈస్ టునైట్ వీఆర్ హ్యావింగ్ ది పార్టీ నాట్ టుమారో ఇట్ ఈస్ టు నైట్ వీఆర్ హ్యావింగ్ ది పార్టీ నాట్ టుమారో ఇట్ వాజ్ సుమ హూ ఎయిట్ ది లాస్ట్ పీస్ ఆఫ్ కేక్ నాట్ మేరీ సో ఉన్నటువంటి ఆఖరి పీస్ ఆ కేక్ ముక్కని ఎవరు తిన్నారు సుమ తినింది మేరీ కాదు ఇక్కడ మేరీ అని రాయకపోయినా ఎటువంటి నష్టం లేదు ఇట్ వాస్ సుమ హూ ఎయిట్ ది లాస్ట్ పీస్ ఆఫ్ కేక్ అర్థమైపోయిందా సో ఈ విధంగా మనం ఇట్ అనేటటువంటి దాన్ని మనము వివిధ సందర్భాల్లో ఇట్ అనే దాన్ని వాడడం జరుగుతుంది సో ఇప్పటికి మీరు స్టేట్మెంట్స్ ఈ ఇట్ అనే దాన్ని మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తారో రివ్యూ చేస్తారో ఆ ఇచ్చినటువంటి మెటీరియల్ మొత్తం మళ్ళీ చదువుకోండి ఇంతవరకు బాగా పర్ఫెక్ట్ అవ్వండి మీకు తెలుసో లేదో ఇంతవరకు చేస్తే మీరు మీరు నేర్చుకోవాల్సిన అనేటటువంటి కాన్సెప్ట్లో ఒక టెన్ పర్సెంట్ అయిపోతుంది మీకు చాలా సందర్భాలు ఇవన్నీ వాడతాం మనం స్టేట్మెంట్స్ ఎక్కువ వాడతాం మీకు లేదు నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకొక టాపిక్ నేర్చుకుందాము దీనికి కూడా మెటీరియల్ ఇస్తున్నాను చక్కగా మీరు మెటీరియల్ని బాగా ప్రాక్టీస్ చేయండి చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చారు క్లాస్ బాగుంటే లైక్ చేయండి మీ అభిప్రాయాలు కామెంట్స్లో పంచుకోండి క్లాస్ ఇంకా బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ క్లాస్లో కలుద్దాము అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్